Aveja Mayo, Aveja Namasiva, Yajasivatara, Yajasivatara, Ala Nilra, Yanila Kanta, Yamutunjaya, Yamaha, Deva, Yanamaha. The Upasana and a Daggaraga Kurchunduta. ఈశ్వరుడికి దగ్గరగా కూర్చుని చేసేది ఏది ఉందో, దగ్గరగా కూర్చోవడం అంటే నా ఉద్దేశం పూజామందిరానికి దగ్గరగా అని కాదు, మనసు ఆయనకి దగ్గరగా జరుగుట, చేసే ఉపచారములు త్రికరణ శుద్ధితో చేయుట, అది ఉపాసన. ఉపనిషద్ అంటే గురువు గారికి దగ్గరగా కూర్చుండుట అంటే ఆయన ఒళ్ళో కూర్చోమని కాదు నా ఉద్దేశం, గురువు గారి మనసుకి దగ్గరగా వెళ్ళుట. గురువు గారు ఏం చెప్దామనుకుంటున్నారో, ఆయన ఏది అనుభవించారో, ఆయనకు ఆ స్పష్టత ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని మీరు అందుకోగలగడం. అది దేనివల్ల సాధ్యమవుతుంది? ఒకే ఒక కారణం వల్ల సాధ్యమవుతుంది. గురువు గారు చెప్పేటటువంటి మాటలను ఒక్క మాట కూడా జారిపోకుండా శిష్యులు పట్టుకోవాలి. ఎందుచేత అంటే ఆవుకి ఒక లక్షణం ఉంటుంది. మీరు ఒకసారి దాని పొదుగు మీద నీళ్లు చల్లి దూడని విడిచిపెట్టేసి దూడ వచ్చి ఒక శిరాన్ని నోట్లో పెట్టుకుని చప్పరించి పొదుగులో రెండు గుద్దులు గుద్దిందో విడిచిపెట్టేస్తుంది పావురం. ఇప్పుడు మీరు దూడని లాగేసి మోకాళ్ళ మధ్యలో కుండ పెట్టుకుని ఆ శిరములు పట్టుకు లాగుతుంటే అది వెనక్కి తీయదు, పాలని వదిలిపెట్టేస్తుంది. మీరు కుండ సరిగ్గా పెట్టకుండా పాలు పితికారనుకోండి, పాలు నేలపాలైపోతాయి. తప్ప ఊరిని అసాధ్యం, నువ్వేమో కుండ సరిగ్గా పెట్టలేదు అందుకని నేను కాసేపు పాలు ఆపుతున్నాను అని ఆవు ఆపదు. గురువు గారు కూడా తను మాట్లాడడం మొదలు పెడితే ఏ కారణానికి ఇక తాను ఆగడు, ఆయన మాట్లాడేస్తాడు. నువ్వు అన్యమనస్కంగా ఉన్నావు, నువ్వు వింటలేదు, నీకు అందదంతే పోతుంది. అది కుండలో పడకుండా పక్కకి పడిపోయిన పాలు. కాబట్టి గురుముఖత వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి, అది అనుభవసారం. కొన్ని వేల గ్రంథములు చదవడం ఎటువంటిదో గురువుగారు మాట్లాడుతుంటే వినడం అటువంటిది. అది గురువుగారు మాట్లాడడానికి అసలు సహజంగా ఇష్టపడడం, సహజంగా ఆయనకు ఆ కోరిక ఉండదు. ఎందుకుండదంటే ఆయనకి మౌనంలో తనలో తాను రమించడాన్ని ఇష్టపడతాడు, తనలో తాను సంతోషించడాన్ని ఇష్టపడతాడు. కానీ ఎందుకు మాట్లాడతాడంటే తన కర్తవ్యంగా మాట్లాడతాడు. ఇంకో దిగ్భ్రాంతిని తొలగించాలి. అయ్యో నేను చెప్పకపోతే ఎలా, నేను అందుకున్నది ఏదో అది వాళ్ళకి అందిద్దాం అని గురువు మాట్లాడతాడు. కాబట్టి సర్వోపనిషదోగావహ, ఉపనిషత్తులన్నీ ఆవు రూపాన్ని పొందాయి అని మీరు భావన చెయ్యండి కాసేపు. ఆవు రూపమే పొందాయి అని ఎందుకంటారో తెలుసా అండి? సృష్టిలో చతుర్ముఖ బ్రహ్మగారి చేత సృజింపబడని ప్రాణి ఆవు. ఆవు బ్రహ్మగారి చేత సృష్టింపబడలేదు, అది ఒక హోమం చేస్తున్నప్పుడు తనంత తానుగా ఆ రూపంతో పైకొచ్చింది. మీరు వేదానికి వ్యాఖ్యానం చదివితే, ఆ గోమాహాత్యము అన్న ప్రకరణాలు చదివితే మీకు అందులో ఆ గోవు యొక్క స్వరూపం అర్థమవుతుంది. కాబట్టి గోవు బ్రహ్మగారి సృష్టిలోని ప్రాణి కాదు. ఒకటి, రెండు, గోవు యొక్క శరీరమునకు దేవతలందరూ ఆవాహనవుతారు. మూడు, గోవు లేనినాడు సనాతన ధర్మానికి సంబంధించినటువంటి కర్మాచరణ మంత్రములను మీరు క్రతువుగా క్రియగా అన్వయం చేయడం ఆగిపోతుంది. అంటే మీరు పట్టుకున్నారో లేదో, యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి కావలసినటువంటి మంత్రములను స్వరంతో నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, స్వరంతో చెప్పిన వాళ్ళు ఉన్నారు, గురువుగారు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. మీకు కోరిక ఉంది, ఇప్పుడు ఆ కోరిక తీరడానికి ఒక యజ్ఞం చేస్తే మీ కోరిక తీరుతుంది. వర్షం పడలేదు, యజ్ఞం చెయ్యాలి, వర్షం పడుతుంది. ఇప్పుడు ఆ యజ్ఞం చెయ్యాలి, ఆ యజ్ఞం చేయించగలిగిన సమర్థత కలిగినటువంటి బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆయన స్వరంతో మంత్రం నేర్చుకున్నాడు, కానీ ఆయన ఉన్నా యజ్ఞం చెయ్యలేడు. ఎందుకు చెయ్యలేడో తెలుసా అండి? ఒక్కటే కారణం, అసలు యజ్ఞం చెయ్యాలంటే యజ్ఞ భూమిని ఎక్కడ యజ్ఞం చేద్దాం అనుకుంటున్నారో అది శుద్ధి పొందాలి. ఎందుకంటే జంతువులు తిరుగుంటాయి, మనుష్యులు తిరుగుంటారు, అది శుద్ధి పొందాలి అంటే గోమయంతో అలకాలి. గోమయంతో అలకడం వినా మార్గం లేదు. గోకర్ణం పెడితే భోజనం పెట్టాలి అంటే ఒక పంక్తి వేయాక ఇంకో పంక్తికి వెయ్యాలి అంటే ఆ ప్రాంగణాన్ని అంతటినీ గోమయంతో అలుకుతారు. లేకపోతే తడి ఎక్కడుందో అక్కడ అంటు ఉండిపోతుంది, ఉచ్ఛిష్టం ఉండిపోతుంది. ఒకరి ఉచ్ఛిష్టంలో వేరొకరికి భోజనం పెట్టినటువంటి పాపం ఖాతాలో పడుతుంది. ఇప్పుడు తడారిపోయే వరకు అట్టే పెడితే ఆకలితో ఉన్న వాడిని నించో పెట్టిన పాపం ఖాతాలో పడుతుంది.
ఈ రెండింటినీ పోగొట్టుకోవడానికి ఏం చేస్తారంటే ఒక పంక్తి వేసి వాళ్ళు లేచిపోతే వెంటనే ఆవు పేడ కలిపినటువంటి నీటితో ఓసారి తుడిచేస్తారు. తుడిచేస్తే స్థలశుద్ధి అవుతుంది, అప్పుడు మళ్ళీ విస్తళ్ళేస్తారు. అందుకే పూర్వం అసలు ఆ గోమయానికి సూక్ష్మక్రిమిని చంపగలిగినటువంటి లక్షణం సమస్త ప్రాణికోటిలో తన మలం సువాసనతో ఉండేటటువంటి ప్రాణి గోవు ఒక్కటే. సువాసనాభరితమైన మలంతో ఉంటుంది గోవు. దాని శరీరంలో సమస్తమైన దేవతలు ఆవాహన అయ్యి ఉంటారు. కాదు, అది కూడా దోషమే. నేను ఆ మాట అంటే పరదేవత ఒక నిర్ణయం చేసింది అమ్మవారు. ఆవిడ ఏమని నిర్ణయం చేసిందంటే, లోకంలో నేను అమ్మనయ్యుండి నేను అమ్మ అని పిలిపించుకుని, ఎందుకంటే ఆవిడకు ఉన్న పేరు ఒక్కటే అమ్మే. మీరు ఒక్కటే ఆలోచించవలసి ఉంటుంది, అమ్మకి అవమానము చెయ్యాలి అని ఎవ్వడూ సంకల్పం చేయకూడదు. కానీ అమ్మని అవమానించడం అంటే ఏమిటో తెలుసా అండి? పేరు పెట్టి పిలవడమే. బహుశా అందుకే సన్నాఫ్ అంటే నాన్నగారి పేరు రాయడమే కానీ మదర్ పేరు రాయరిహ. అమ్మని పేరు పెట్టి పిలిస్తే అమ్మ చాలా బాధపడుతుంది. ఆవిడ ఎంత గొప్ప ఆవిడనివ్వండి, కొడుకు ఆవిడ్ని పిలిచేది అమ్మ అని. అందుకే మనం పెద్ద పెద్ద అధికారులు ఉన్నారనుకోండి, వారితో మాట్లాడేటప్పుడు అమ్మగారండి అంటాం, అమ్మ అంటాం. అమ్మ అంత పవిత్రమైన పిలుపు. ఆ అమ్మతనం మొదట ఉన్నది జగదంబ యందు. ఆవిడ మొదటి కుటుంబిని, పరమేశ్వరుడి ఇల్లాలు. ఆవిడ ఒక్కదానికి చిన్నబుచ్చుకుంది, ప్రాణులను లయం చేయకపోతే కుదరదు, పడగొట్టాలి. పడగొట్టే ప్రక్రియలో నేను ఆడవాళ్ళని కూడా పడగొట్టాలి. ఆడదాన్ని పడగొట్టినప్పుడల్లా కొంతమందికి అమ్మ అని పిలిచే అదృష్టం పోతుంటుంది. మా అమ్మగారి శరీరం పడిపోయిన నాడు ఇక ఈ జన్మకి నాకు అమ్మ అని పిలవడానికి వ్యక్తి లేకుండా వెళ్ళిపోయింది కదా. నేను ఎలా ఈ లోటు తీర్చడం? వీడు ఏ పుట్టినరోజో వస్తుంది, వీడికి అమ్మ చేతితో తిన్నటువంటి పాయసం జ్ఞాపకానికి వస్తుంది, వీడు అమ్మకి నమస్కారం చేయడం, అమ్మ కాళ్ళకి దండం పెట్టడం వీడికి గుర్తొస్తుంది, వీడు ఏడుస్తాడు అమ్మ లేదని. మరి నేను ఎలా అమ్మని తీసుకురావడం అని ఆవిడ అమ్మ అన్న మాటని మూడుగా విభాగం చేసింది. చేసి ఒకటి భూమాత, ఆవిడ భూమాతగా భూమిగా లోకంలో నిలబడింది. అందుకే ఆవిడకి పెట్టడం భరించడం ఈ రెండే వచ్చు. రెండు గోమాత, ఆవిడ గోవుగా ఉండి పిల్లాడి కోసం అమ్మ ఉపవాసాలు చేసినట్టు, పిల్లవాడి కోసం గుడికెళ్ళినట్టు మన కోరికలు తీరడానికి కావలసిన సంభారములన్నీ ఆవు రూపంలో ఇస్తుంది. మూడు పరదేవత, ఆ తల్లి జగదంబగా ఉంటుంది. అందుకే అమ్మ లేదన్న మాట నువ్వు అనడానికి వీల్లేదు అంది అమ్మవారు. నీ పుట్టినరోజు నాడు నువ్వు అమ్మకి నమస్కారం చెయ్యాలనుకుంటే మా అమ్మగారు లేరనద్దు, నువ్వు గోశాలకెళ్ళి ఒక ఆవుకి రెండు అరటి పళ్ళు పెట్టి గోవుకి నమస్కరించని మీ అమ్మకు అందుతుంది. అందుకే పీఠాలలో మూడు పూజలు చేస్తారు, గజపూజ, అశ్వపూజ, గోపూజ. ఇందులో గజపూజ, అశ్వపూజ పశుపూజయే, గోపూజ పరదేవతా పూజ. గోపూజ పశుపూజ కాదు, గోపూజ సాక్షాత్ పరదేవతార్చన. నేను ఎప్పుడు తరచుగా ఓ మాట చెప్తూ ఉంటాను, మహానుభావుడు శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ స్వామి వారు ఒకనకొకప్పుడు శృంగేరిలో శారదామాతని అర్చించడానికి వెళుతున్నారు. ఆ గురునివాస్ నుంచి తుంగానదిని దాటి శిష్యులు పూజాద్రవ్యాలన్నీ పట్టుకుని వస్తున్నారు. వస్తుంటే తీర ఆయన గుళ్ళో కెడదామనుకుని వచ్చేటప్పటికి ఇంకొక నాలుగు అడుగుల్లో గుళ్ళో కెడతాననగా ఒక పెద్ద ఆవు ఎక్కడి నుంచో వచ్చి రాజద్వారానికి అడ్డంగా పడుకుంది. శిష్యులు గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆవుని లేపబోతున్నారు. ఆయన అన్నారు, వద్దు, నేను లోపల వరకు రావక్కర్లేదని పరదేవత బయటికి వచ్చింది, పీటల వేయండని. ఆ ఆవు దగ్గర కూర్చుని గోమాతకి పూజ చేసేసి తత్శేషం ప్రసాదంగా తీసుకుని ఆయన గురునివాస్కి వెళ్ళిపోయారు. ఆయన శారద గుళ్ళోకి వెళ్ళలేదు. ఆవు వేరు, పరదేవత వేరు కాదు, ఆవే పరదేవత. నేను చెప్పట్లేదు ఈ మాట, వేదం చెప్తోంది, అమ్మవారు చెప్పింది. గోమాత గుహజన్మభూ, నేనే గోమాతగా లోకంలో తిరుగుతూ ఉంటాను అని. అందుకే పంచగవ్యములు ఆవు దగ్గర నుంచే వస్తాయి. ఆవు దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ పంచగవ్యములు లేకపోతే పాలు, పెరుగు, ఆవు యొక్క పేడ, గోమూత్రం ఇలాంటివి బ్రాహ్మణుడు మంత్రం నేర్చుకున్నా మీకు క్రతువేం చేయిస్తాడు? అసలు స్థలశుద్ధికి ఆవు పేడే లేదు, ఏమిటి చేయిస్తారు మీకు?
మీకు చేయించడానికి ఏమి ఉండదు. ఏది చేయించాలన్నా ముందు ఆవు ఉండాలి, ఆవు ఉంటే బ్రాహ్మణుడు చేయిస్తాడు. అందుకే బ్రాహ్మణుడు బాగుండాలని చెప్పదు సమాజం. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ముందు గోవు ఉండాలి, ఆవు ఉంటే ఆవు దగ్గర పంచగవ్యాలు దొరికితే అప్పుడు బ్రాహ్మణుడు ఏదైనా క్రతువు చేయిస్తాడు. నీకు చేయిస్తే అప్పుడు నీకు ఏదైనా తీరని కోరిక ఉంటే ధార్మికమైన కోరిక నీకు తీరుతుంది. కాబట్టి గోవు లేనిదే అసలు సనాతన ధర్మమే లేదు. నేను యథార్థమే మాట్లాడుతున్నాను. గోవు లేకుండా పోయిందనుకోండి ఇక సనాతన ధర్మం అన్న మాట లేనే లేదు. గోవు అంత గొప్పది, అందుకని గోవుని రక్షించండి గోవుని రక్షించండి అనడానికి కారణం అది. ఇప్పుడు సర్వోపనిషదో గావః, ఉపనిషత్తులన్నిటినీ కలిపి చాలా ఉపనిషత్తులు ఉన్నాయి, ఇందులో ప్రధానమైన వాటిని దశోపనిషత్తులుగా స్వీకరించారు, శంకర భగవత్పాదులు భాష్యం ఇచ్చారు వాటికి. ఇప్పుడు ఈ ఉపనిషత్తులన్నీ కూడా ఏం చేస్తుంటాయి అంటే, షద్ అంటే జీర్ణమైపోవడం, న కానిది, ఉప అంటే దగ్గరికి తీసుకెడతాయి. లోకంలో అన్నీ జీర్ణమైపోతాయి, జీర్ణమైపోవడం అంటే నశించిపోవడం. జీర్ణము కానిది ఒక్కటే ఒక్కటి ఉంది, ఈశ్వరుడు ఒక్కడే. ఆయన అచ్యుతుడు, ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు పోయేవాడు కాడు. నీ ప్రయోజనం, జన్మ ప్రయోజనం ఆయనలో కలిసిపోవడం, ఆయన అయి నిలబడిపోవడం. కాబట్టి ఇక పుట్టక్కర్లేదు, ఇక చావక్కర్లేదు. ఈ స్థితిని పొందడం దేనివల్ల వస్తుంది? గురువుగారి దగ్గర కూర్చుని ఆ జ్ఞాన భాగాన్ని వింటే నీ అజ్ఞానము తొలగుతుంది. కాబట్టి అది ఉపనిషద్. ఇప్పుడు సర్వోపనిషదో గావః, ఆవులన్నీ కలిసి, ఆవు ఉపనిషత్తులన్నీ కలిసి ఒక ఆవు అయ్యాయి. ఆవు అంత పవిత్రమైంది కదండి. ఇప్పుడు మీరు ఉపనిషత్తులు ఆవయ్యాయి అంటే వచ్చిన దోషమేం లేదు, ఉపనిషత్తులన్నీ ఆవయ్యాయి, జ్ఞానమంతా కలిసి ఆవయింది. అయినా ఆ ఒక్కటి అలా నించుందనుకోండి, మీరు పూజ చేయడానికి పనికొస్తుందేమో ఒక, కానీ గోవు లోకమును సారంగా మార్చాలి. మీరు ఈ మాటను కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. మీకు ఎప్పుడైనా బోధ చేసేటప్పుడు విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూపించాలి, లోకమునందు లోకేశ్వరుణ్ణి చూపించాలి. తప్ప అసలు ఇక్కడెక్కడా నీకేమీ కుదరదన్నాను అనుకోండి, నేను ఏం చెప్పినా అవన్నీ నువ్వు అసలు ఈ శరీరం వదిలిపెట్టాకే పొందుతావు అన్నాను అనుకోండి, అప్పుడు అనుమానంలో పెడుతుంది వీడు చెప్పిందంతా నిజమో కాదు అంటే. కాదు, సనాతన ధర్మం యొక్క వైభవం ఏమిటో తెలుసా అండి? లోకమును సారముగా మారిస్తే లోకనాథుడవుతాడు, విశ్వమును సారంగా మారిస్తే విశ్వనాథుడవుతాడు. ఆభరణములను చూడకు, బంగారాన్ని చూడు, ప్రమిదలని పిటతల్ని మూకుళ్ళని పాలికల్ని చూడకు, మట్టి చూడు, ఇసుకలో చేసిన బొమ్మలు సైకతలింగాలు చూడకు, ఇసుక చూడు, కొయ్యతో చేసిన బొమ్మలు చూడకు, కొయ్య చూడు. ఇప్పుడు నామరూపములు చూడకు, నామరూపములు తయారైన సత్యమును చూడు. అది సత్యవస్తు దర్శనం. అసత్య వస్తువును ఆధారం చేసుకునే చెయ్యాలి. అసత్య వస్తువు లోకమే, జగత్తే. జగత్తును ఆధారం చేసుకుని జగన్నాథుడి జగన్నాథ దర్శనం చేయించాలి గురువు. అంతేకాని అసలు జగత్తును పక్కన పెట్టేసి మాట్లాడతాను నేను అంటే అది శిష్యుడికి అంతే విషయం కాదు. కాబట్టి గోవు సారమును అందించాలి. గోవు ఏం చేస్తుంది? ఇందులోదే తిని మీకు సారం ఇస్తుంది. ఏది తింటుంది అంటే, నిజానికి బ్రహ్మమును చేరుకోవడం అన్న స్థితికి వచ్చేసాక ఇదంతా నిస్సారమే. నిస్సారమని మనకు అనిపించింది ఏదో దాన్ని సారం చేస్తుంది. అందుకని గోవుతో పోల్చారు. అది చూడండి, ఏం తింటుంది? గడ్డి తింటుంది. మనకెవ్వరికీ అక్కర్లేదు అది, కదండి? బుద్ధిహీనుడైపోతే నువ్వు గడ్డి తింటున్నావు ఏట్రా అంట. ఎందుకు పనికిరానిది అన్ని కోణాల్లో. మీరు చూడండి, అత్యంత చులకన అనుకోండి, గడ్డి పరక్కన్నా చులకనండి ఆయన అంటారు. సీతమ్మ తల్లి గడ్డి పరక పెట్టింది రావణాసురుడు వచ్చినప్పుడు. కాబట్టి గడ్డి పరకలన్నీ తింటుంది ఆవు. అన్నీ తిన్న ఆవు గబగబా తిని ఒక చోట కూర్చుని బాగా నెమరవేస్తుంది. కడుపులోకి వెళ్ళిపోయిన దాన్ని, గబగబా తిన్నదాన్ని మళ్ళీ ఉండలు ఉండలుగా నోట్లోకి తెస్తుంది. మా చిన్నతనంలో మేము ఆవు నెమరవేయుట అని మాకు ఒక క్వశ్చన్ ఉండేది. బహుశా ప్రాక్టికల్గా అందేది అదే కదూ. నేను స్కూల్ నుంచి వస్తూ ఆవు పడుకుని నెమరవేస్తుంటే మేము అలా చూస్తూ ఉండేవాళ్ళం. గురువుగారు చెప్పారు కదా చూద్దామని. నిజం కూడా మీరు ఇప్పటికే చూడొచ్చు, ఆవు నెమరవేసేటప్పుడు ఆవు యొక్క ముఖాన్ని మీరు చూడండి, ఆవు తినేటప్పుడు ఉండే ముఖాన్ని చూడండి, చాలా తేడా ఉంటుంది.
తినే ఆవు తొందర తొందరగా తింటూ వెళ్ళిపోతుంది. నెమరవేసే ఆవు నిలబడి నెమరవేయడం కన్నా పడుకుని నెమరవేయడాన్ని ఇష్టపడుతుంది. అది నెమరవేసేటప్పుడు చాలా మెల్లగా నవ్వులతో అరమోట్పు కన్నులతో ప్రశాంతంగా నెమరవేస్తుంది. గురువుగారి నోటి వెంట వచ్చిన వాక్యములను బాగా పట్టుకుని మళ్ళీ నిధిధ్యాసనంలోకి వెళ్ళేటప్పుడు ఆ స్మరణ చేసేటటువంటి శిష్యుడు అంత జాగ్రత్తగా వాటిని తిప్పాలి. బాగా నవిలి 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 మింగుతుంది. మింగేటప్పుడు గంగడోల్లోంచి ఇలా వెళ్ళడం కనపడుతుంది మీకు. ఇది వెళ్ళిపోగానే నోరు ఖాళీ కదండి, అలా మూసుంచుతుంది. మళ్ళీ ఏదో త్రేయించినట్టు చేస్తుంది. కడుపులోంచి ఒక లొంగ, ఒక ముద్ద ఇలా ప్రయాణం చేసి నోట్లోకి రావడం కనపడుతుంది. చర్మం మించి ఉబ్బుగా కనపడుతుంది. మీరు ఇప్పటికీ చూడొచ్చు. మీరు అది మళ్ళీ ఇలా నోరు తెరుస్తుంది. కొంచెం నొరగ నొరగగా ఉన్న పచ్చి గడ్డి ముద్ద కొంత నోట్లోకి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు దాన్ని బాగా నవ్వులుతుంది. పనికి మారినటువంటి గడ్డంతా తిన్న ఆవు పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు, రోగుల నుంచి ఆయాసం ఉన్నవాడి వరకు తింటే జీర్ణమైపోయే పాలగా మార్చేసి ఈ ప్రక్రియ చాలా కష్టం. అదంత తేలికైంది కాదు. అది మీకు పనికొచ్చేది తినలేదు. మీరు మళ్ళీ దాని దగ్గర పుచ్చుకోవడానికి మీకు అక్కర్లేని దత్తింది. అది మళ్ళీ సారవంతమైన పాలను మీకు ఇవ్వాలి అంటే దూడ వినా మార్గం లేదు. మీరు తీసుకొచ్చి అక్కడ ఏం పెట్టండి, అది పాలు వదలదు. అది పాలు వదలాలంటే ఒక్కటే మార్గం, ఆ కట్టుకొయ్య దగ్గర అటు ఇటు తిరుగుతూ ఎప్పుడెప్పుడు అమ్మ పొదుగు దగ్గరికి వెళ్ళిపోదామా అని ఆర్తితో ఉన్న దూడ వంక అలా చూస్తూ ఉంటుంది. ఇలా కట్టుకొయ్య నుంచి విప్పగానే అటు ఇటు కుర్తి దగ్గరికి, బకెట్ దగ్గరికి, బింది దగ్గరికి పరిగెత్తదు దూడ. అది పరిగెత్తేది ఒక్క గోవు దగ్గరికే పరిగెడుతుంది, తల్లి దగ్గరికి. వెడుతూనే పొదుగు దగ్గరికే వెడుతుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇలా మోర ఎత్తి ఆ పితుకు నోట్లో పెట్టుకుని చప్పరించి రెండు గుద్దులు గుద్దుతుంది, అంతే వదిలేస్తుంది పాలు. గురువుగారు ఎందుకు వదిలిపెట్టేస్తాడు, తాను లోపల బాగా చదివి అనుష్ఠానంలోకి తెచ్చుకున్నటువంటి బ్రహ్మజ్ఞానాన్ని గురువు ఎందుకు బోధ చేస్తాడు? పరిగెత్తుకుంటూ వచ్చి గురువుగారు మీరు వినానన్ని ఎవరు గట్టెక్కిస్తారని వచ్చి పాదములు పట్టుకుని గట్టిగా తలని పాదాల మీద తాటించి నమస్కరించి తలపైకెత్తి చూచిన శిష్యుని యొక్క పరివేదన చూసి ఉండలేక బోధ చేసేస్తాడు. దాచుకోవడం ఆవుకి ఎలా చేత కాదో, కొంత చెప్పి మిగిలింది చెప్పకుండా ఉండడం గురువుగారికి చేత కాదు. అందుకని అలాగే పోల్చారు. భగవద్గీత గురించి మాట్లాడితే ఆ శ్లోకాన్ని చెప్పారు. కాబట్టి సర్వోపనిషదో గావః, ఇప్పుడు సారవంతమైన పాలు గోవులోనే ఉన్నాయి. సర్వ ఉపనిషత్తుల యొక్క సారాంశమైన బ్రహ్మ విద్య యోగశాస్త్రము గీతాంతర్గతముగా ఉంది. కానీ గీత ఆవు కడుపులో పాలున్నట్టు ఉపనిషదులు ఎవరి గురించి చెప్పాయో, ఎవరి దగ్గరగా మాత్రమే తీసుకెళ్లగలవో, ఎవరి అనుగ్రహంతో ఉపనిషత్తులు జ్ఞానముగా ప్రకాశిస్తాయో వాడే మళ్ళీ దాని సారమును లోకానికి చెప్పాలి. కాబట్టి ఇప్పుడు ఈ ఆవు పాలు పితకగలిగిన వాడెవరు? ఆ జ్ఞానమును లోకానికి అందించడానికి అక్కడ కూర్చోడానికి ఎవరు అర్హులు? ఈ గీత చెప్పాలంటే దానికి అర్హుడు భగవద్గీత మొట్టమొదట లోకానికి ఉపదేశం చెయ్యాలి. ఎవరు చెప్పాలి? ఈశ్వరుడే చెప్పాలి. ఈశ్వరుడే గురువుగా రావాలి. కాబట్టి ఆయన ఏం చేశాడు? సాక్షాత్తుగా దోక్తః నందగోపసుతః, అంటే ఆ నందగోపుని యొక్క కుమారుడైనటువంటి కృష్ణ పరమాత్మయే పాలు పితికేవాడి రూపంలో వచ్చాడు అక్కడికి. అందుకైన పుట్టడం కూడా ఎక్కడ పుట్టాడు? పశుపాలకుల యొక్క కుటుంబంలో పుట్టడానికి కారణం చేతకాని వాడై పుట్టలేదు. ఆయన అలా పుట్టడానికి కారణం ఏమిటంటే ఉపనిషత్తులన్నీ గోవులై తిరుగుతున్నాయి. ఆ ఉపనిషత్తుల యొక్క సారాంశాన్నంతటినీ కూడా భగవద్గీతగా లోకానికి పంచిపెట్టాలి. సాక్షాత్ జగద్గురు, సాక్షాత్ జగదాచార్యుడు, సాక్షాత్ పరబ్రహ్మ. గురువుగారికి పరబ్రహ్మం అభేదం. గురువుగారు ఒకడు, ఈశ్వరుడు ఒకడు కాడు. గురువే ఈశ్వరుడు. గురు బ్రహ్మ, గురుర్విష్ణుహో, గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః.
తానే పరబ్రహ్మమైన కృష్ణుడే భగవద్గీతని లోకానికి చెప్పాలి. కాబట్టి దోక్తః గోపాలనందనః, అందుకని ఆయన పాలు పితికేవాడిగా రావడం కోసం బయట పాలు పితకడం బాగా అలవాటు చేసుకోవడానికి కూర్చున్నవాడిలా గోపాల బాలుల యొక్క కుటుంబంలోకి వెళ్ళి పుట్టాడు. బహుశా లోకంలో అందరికన్నా బాగా కిందకి దిగి రావలసిన అవసరం లేనివాడంటూ ఉంటే గురు ఒక్కడే. ఎందుకో తెలుసా అండి, మిగిలిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక వస్తువు వలన కాలమునందు దేశమునందు పరిమితమై అధికారమో సంతోషమో ఉంటాయి. ఒక ఆయన అధికారంలో ఉన్నాడు, అది ఎన్నాళ్ళు, ఒంటికి 60 ఏళ్ళు వచ్చేవరకే. ఆ తర్వాత ఇంకా నమస్కారం పెట్టడానికి ఎవడో ఉండడు. కానీ గురువుకి సంతోషం పైవాటి వలన కాదు, తనలో తాను రమిస్తాడు గురువు. కాబట్టి ఆయనకు అవసరమే ఉంది అసలు ఆయన ఎందుకు మాట్లాడడం? కానీ ఆయన నేను మాట్లాడకపోతే ఎలా అందుతుందని బాగా కిందకి దిగొస్తాడు, దిగొచ్చి మాట్లాడతాడు. ఇప్పుడు అందరికన్నా బాగా కిందకి మనం చూసేది ఎవరినంటే పశువుల్ని పోషిస్తూ ఆవుల వెంట దూడల వెంట తిరిగేవాళ్ళని. ఎందుకంటే వాళ్ళు మొలకడిగితే తలకడగరు, తలకడిగితే మొలకడగరు. అసలు పొద్దున్న స్నానం చేయరు, వాళ్ళు సాయంత్రం స్నానం చేస్తారు. ఆవుల్ని దూడల్ని తెచ్చుకుని సాయంకాలం స్నానం. అసలు నిలవ ఉన్న అన్నం తినవద్దు అని శాస్త్రం. వాళ్ళు తినేదే నిలవ ఉన్న అన్నం. ఎందుకంటే చద్యన్నం మూట కట్టుకుని చిక్కం కట్టుకుని అసలు ఎడం చేత్తో పట్టుకెళ్ళకూడదు అని అన్నాన్ని ఒక చోటు నుంచి ఒక చోటుకి పట్టుకెళ్ళరు. అలాంటిది ఆ అన్నాన్ని భుజానికి తగిలించుకుని అందున ఏం పట్టుకెడతారు, ఊరగాయలు పట్టుకెడతారు. అంటే నిలవ పెట్టేసిన పచ్చడి అందులో పెట్టుకుని పట్టుకెడతారు. పట్టుకెళ్ళి స్నానం చేసి తినరు. సాయంకాలం ఇంటికి వెళ్ళి స్నానం చేద్దామని స్నానం చెయ్యకుండా పశువుల వెంట వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కడో నిలబడి ఆ ముంత పట్టుకుని ఆ ఊరుగాయ నంచుకుని ఆ అన్నం తింటారు. ఇది శాస్త్రమునకు శాస్త్రవిహితమైన జీవనమునకు బాగా దూరంగా ఉండేటటువంటి జీవనం. అక్కడ పుట్టాడు ఆయన వెళ్ళి. ఇది ఆయన కిందకి రావడంలో ఉన్నటువంటి హద్దు. అందుకని దోగ్ధ కోపాలనందనః ఆయన చెప్తున్నాడు గీతనంతటిని. లోకాన్ని లోకం తరించడానికి కావలసింది అంత కిందకొస్తే తప్ప చెప్పడం కుదరదు. అందుకని కిందకొచ్చాడు కృష్ణుడు ఈ భగవద్గీత చెప్పడానికి. ఎంత కిందకు రావాలో అంత కిందకొచ్చేశాడు. తానెవరో, తానెంత కిందకొచ్చాడో. అందుకే కృష్ణ భగవానుడు తన అవతార ఆవిర్భావ ఘట్టంలో నిరూపించాడు. మీరు చూడండి, అర్ధరాత్రి పుట్టింది కారాగారం. చాలా దారుణాతి దారుణమైన విషయం ఏమిటంటే భాగవతంలో ఏ భర్త కూడా తన భార్య ప్రసవ సమయమునందు తాను చూస్తూ నించోడు. ఏ భర్త నించోడు లోకంలో. అలా చూస్తూ నిలబడడం వినా అంత నొప్పులు పడుతూ బాధపడుతున్న తన భార్యకి లేచి గుక్కెడు మంచినీళ్లు కూడా ఇవ్వలేని స్థితిలో ఆమె పెడుతున్న కేకలకి బాధపడుతూ చూస్తూ ఉండడం తప్ప ఏమీ చెయ్యలేని దయనీయమైన స్థితిలో వసుదేవుడు ఉన్నాడు. బంధనములు వేసేశాడు కంసుడు. ఇంత బాధపడుతున్న ఆ తల్లి దేవకీదేవి ఎటు వెళ్ళడానికి లేదు. మాయ, అందరూ నిద్రపోయారు. ఆవిడ ప్రసవ వేదన పడుతోంది. లోకంలో సాధారణంగా ఏంటంటే ఎవరు పుట్టారో తల్లిదండ్రులకి తెలుస్తుంది. పుట్టినవాడికి తెలుసు తాను అక్కడ పుట్టాను ఇంకో చోటుకి వెళ్ళానని, కన్నవాళ్ళకి పెంచిన వాళ్ళకి తెలియదు వాడు ఇక్కడ పుట్టినవాడు కాడని పుట్టినవాడు వెళ్ళిపోయాడు. లేకపోతే దేవకీదేవి అక్కడికి వచ్చి యోగమాయ పడుకుంటే ఈ ఆడపిల్ల కోసం ఆవిడ ఆడవడం ఎందుకండి? అంటే అంత మాయ కమ్మించాడు. తాను ఎక్కడ పెరుగుతున్నాడో అసలు ఆ నందుడికి యశోదకి తెలియదు. ఆయన ఆ కృష్ణుడు తమ బిడ్డడు కానని కృష్ణుడికి తెలుసు, నేను వీళ్ళ బిడ్డని కానని. అలా ఉంటుందండి లోకంలో ఎక్కడైనా. ఇదో కొన్నాళ్ళు పోయిన తర్వాత ఒరే నువ్వు మా అబ్బాయి కాదురా, ఏదో రైతు బజార్లో దొరికావు తెచ్చి పెంచావు అని వాళ్ళు చెప్పాలేమో. అంతేకాని పిల్లాడికి తెలిసి నేను వీళ్ళ పిల్లాడిని కాను, పసితనంలో వీళ్ళు నన్ను తెచ్చుకున్నారు అని వాడికి తెలిసి, తల్లిదండ్రులకు మాత్రం వీడు మా పిల్లాడు కాడని తెలియకుండా ఉండడం అసలు సంభవమా? అది ఆయన మాయా అంటే. అందుకని కదండి అంటాడు, యంత్రామూఢాని మాయయా, నేను తిప్పుతున్నానయా ఈ లోకాన్నంతటినీ, నా దుస్తరమైనది నా మాయ, దాన్ని దాటలేరెవ్వరు, అది నా అదుపులో ఉందన్నాడు. ఆ మాయ కమ్మించినవాడు కృష్ణుడిగా రావడం అన్నమాట. భగవద్గీత అసలు వచ్చిన విధానమును మీరు పట్టుకోవాలి.
భగవద్గీత రావాలంటే కృష్ణుడు రావాలి. కృష్ణుడు వస్తే కానీ గీత రాదు. కృష్ణుడు ఎలా వచ్చాడు? పసిపిల్లాడిగా పుట్టని అవతారం ఏదైనా ఉంటే కృష్ణావతారం ఒకటే. రాముడు పసిపిల్లాడిగా పుట్టాడు. తతశ్చద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే రితిదే వచ్చే సోచ్చ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం బిందునాశ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. 12 నెలలు కౌశల్యాగర్భవాసం చేసి పసిపిల్లాడిగా పుట్టాడు. కృష్ణుడు అర్ధరాత్రి వేళ ప్రసవ వేదన పడినటువంటి దేవకీ దేవికి పుట్టినటువంటి పసిపిల్లవాడు పసిపిల్లవాడిగా కనపడలేదు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు పాదయ. శంఖచక్ర గదా పద్మములతో 4 భుజములతో మహానుభావుడు వనమాలతో పీతాంబరంతో కోటి సూర్యుల ప్రభల ఆయన ఉదయించాడు. ఒక్క సూర్యుడు ఉదయిస్తుంటే చూస్తేనే ఒళ్ళు పులకరించిపోతుంది. నిజంగా నేను నా సూర్యోదయం చూడడానికే సముద్రపు ఒడ్డుకు వెళ్ళి కూర్చున్నాను నేను సుబ్బారావు గారు. అంటే ఆ సూర్యభగవానుడు ఉదయిస్తున్నప్పుడు ఆ ఎర్రటి బింబంగా రావడం, ఆ ఆదిత్య హృదయం తలుచుకుంటూ కూర్చుంటే ఆ రంగులు మారడం, సముద్రం మీద ఆ ఎరుపు ఛాయ పడ్డం, ఆయన వెంట వెంటనే ఎరుపు నారింజ బంగారు రంగులోకి మారడం, ఒక్క 10 నిమిషాలకి దుర్నిరీక్షుడై ఇహ మాంసనేత్రంతో చూడలేని స్థితిని పొందేయడం, అసలు నిజంగా శాస్త్రాలు ఆయన గురించి మాట్లాడిన తీరు చూస్తూ అలా ఉంటే ఒళ్ళు పులకించిపోయి రోమాంచితమైపోయింది. అబ్బా ఏమి సూర్యోదయం! అది సముద్రం ఉన్న పట్టణంలోనే దాని అందం. కాబట్టి ఒక్క సూర్యుణ్ణి చూస్తేనే అలా ఉంటే కోటి సూర్యుల ప్రభా భాస. కారాగారంలో పుట్టి నేను ఎందుకు పుట్టానో తెలుసా అని 3 జన్మల వెనక కథ చెప్పాడు. చెప్పినవాడు అమ్మకి నాన్నకి మాయ కమ్మించి తను ప్రాకృత శిశువు అయిపోయి ఏం చెయ్యాలో వసుదేవుడికి చెప్పాడు. అంతే ఊడిపోయాయి అన్నీని. బిజ్జతే హృదయగ్రంథి చింద్యంతే సర్వసంశయా క్షీయంతే శాస్త్రకర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఆయన పరబ్రహ్మం, ఆ తల మీద పెట్టుకోగానే అన్నీ ఊడిపోయాయి, తలుపులు తెరిచిపోయాయి అంతే. అనుమానాలన్నీ పోయాయి, సంకటాలన్నీ నివృత్తి అయిపోయాయి, తాపములన్నీ విడిపోయాయి. అంతే యమున దగ్గరికి వెళ్ళాడు. ఆ శివుడికి తెరవసగను ప్రకాశోద్ధత తుంగ భంగ కలిత ధరాసాకాశయుగు యమున మును శీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్ అంటారు పోతన గారు. రామచంద్రమూర్తికి సముద్రం దారిచ్చినట్టు యమున దారిచ్చేసింది. యమున అంటే సూర్యుడి కూతురు కాలం. కాలంలో అందరూ పడి విడిపోవలసిందే, కాలం దారిచ్చిందంటే కాలాతీతుడయ్యాడు. ఎవరిని తల మీద పెట్టుకుంటే? కృష్ణుణ్ణి తల మీద పెట్టుకుంటే. కృష్ణుడే విష్ణువే వైష్ణవి. అమ్మవారిని తల మీద పెట్టుకున్నా అట్నుంచి వచ్చేటప్పుడు యమున దారిచ్చేసింది. యోగమాయని తల మీద పెట్టుకున్నాడు. అటువంటి కృష్ణుడు సాక్షాత్ పరబ్రహ్మముని అని నిరూపణం చేశాడు పుట్టినప్పుడు. అంతకన్నా ఇంకా నేను ఇప్పుడు భాగవతంలో కృష్ణావిర్భావ ఘట్టం ఎక్కడ చెప్తాను. కాబట్టి అటువంటి కృష్ణ పరమాత్మ పెరగడం ఎక్కడికెళ్ళి పెరిగాడు? ఎవరో పట్టుకెళ్ళి పెంచుకున్నది కాదు, తను తండ్రికి చెప్పి వెళ్ళిపోయాడు నందుడి దగ్గరికి. అందుకు కదు పోతన గారంటారు, ఏ పాములిరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగి ఏ జన్మయును లేక వెలయనొక్కడికి జాతకర్మంబులు సంభవించి ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు త్రావనిరిగే ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనందే ఏ తపములనైన ఎలమి పండని పంట వల్లవీజనముల వాడ పండే ఏ చదువులనైన ఇట్టిట్టి జనరాని అర్ధమవయవముల ఎందు అందముందే అన్నారు. ఆయన ఏ కర్మకి ఏ కర్మ ఆయనకు అక్కర్లేదు, ఆయన జాతకర్మ చేయించుకున్నాడు. పుట్టడం తెలియని వాడు పశువుల కాపరి ఇంట్లో పెరిగాడు. అసలు తల్లి అంటే ఏమిటో ఆయనకి తెలియదు, ఆయనే అందరికన్నా ముందున్నవాడు. ఆయన యశోద చన్నుల పాలు తాగాడు. హాని వృద్ధి తెలియనివాడు, పెరుగుతున్న వాళ్లా పెరిగి పెద్దవాడయ్యాడు. ఏ తపస్సు చేత ఈ భూమి మీద కనపడని వాడు గొల్లపడుచుల ఇంట్లో పెరిగి పెద్దవాడయ్యాడు. ఏ చదువుల వలన తెలియని వాడు ఏ చదువు లేని వాళ్ళకి కంటికి కనపడుతూ వాళ్లతో కలిసి ఆడుకున్నాడు.
వాళ్ళు గుద్దారు, తన్నారు, కౌగలించుకున్నారు. కౌగిట చేర్చుచు, చెట్ట పట్టుచున్, తన్నుచు, గుద్దుచున్, నగుచు, తద్దయుకైవడి కుడియాడుచున్, మనన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునేని చతుర్ముఖ బ్రహ్మగారు తలలు కొట్టుకున్నాడు ఒకనకొకప్పుడు. వాళ్ళది రా అదృష్టం అంటే రాశీభూత పరబ్రహ్మంతో ఆడుకుంటున్నారు గోపాల బాలురు అన్నాడు. అంటే దాని అర్థం అసలు ఈ కంటికి కనపడనటువంటి పరబ్రహ్మం, ఈ మనసుకి ధ్యానంలో దొరకనటువంటి పరబ్రహ్మం రాశీభూతమై ఓ చిన్న పిల్లవాడై ఈ లోకంలో ఆడుకుంది. ఎవరితో? అసలు ఉదయం స్నానం కూడా చేయని వాళ్ళతో. అంటే అంత దిగొచ్చేశాడు. అసలు ఈ దిగి రావడం ఎందుకు దిగొచ్చాడో తెలుసా అండి? జగద్గురువుగా అంత దిగితే తప్ప ఈ లోకానికి గీత చెప్పడం కుదరదు. ఆ ఉపనిషత్తుల యొక్క సారం పిండి పాలగా పంచాలి అందరికీ. ఇక్కడ గోపాలబాలుడిగా పాలు పిండడం మొదలు పెట్టినవాడు, అందుకని కదూ కృష్ణకర్ణామృతంలో లీలాశుకుడు గోధూళిధూ సరిత కోమల గోప వేషం సాయంతని ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అన్నాడు మహానుభావుడు. ఆ వెనక గోపాల బాలక జనం అనుగమ్యమానం, ఆయన వెంట గోపాలబాలురు వస్తుంటే ప్రతి ఇంట్లోకి వెళ్ళి ఆవుల్ని దూడల్ని కట్టడం, ఒంటి నిండా ధూళి పోసుకోవడం, పాలు పితకడం ఆయన కర్మ. ఊరే అసలు నేను వచ్చింది ఇక్కడ ఈ పాలు పితకడం మొదలుపెట్టి సమస్త ఉపనిషత్తుల్ని తీసుకెళ్లి ఆవుగా కట్టి పాలు పితికి మీకు ఇస్తా గీతగా, అందుకొచ్చా. గురువు ఎంత దిగుతాడో చూపించడానికి ఈశ్వరుడు గురువుగా వచ్చి దిగినటువంటి అవతారం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణ అవతారం. అందుకే కృష్ణం వందే జగద్గురు. కాబట్టి ఆయన దోగ్ధం, ఆ పాలు పిండేటటువంటి వాడి రూపంలో వచ్చినటువంటి గోపాలబాలుడిగా ఆయనే వచ్చాడు. ఇప్పుడు గోపాలబాలుడిగా ఆయన పాలు పిండాలి అంటే ఓ దూడను దాన్ని వదలాలి. ఓ దూడని వదిలితే తప్ప ఆవు పాలు వదలదు కదూ. అలాగే ఇప్పుడు కూడా ఒకరిని నిమిత్తంగా ఓ దూడ వెళ్ళి పొదుగులో గుద్దితే ఆవు పాలు విడిచిపెట్టేస్తే మనం ఎలా పాలు పిండేసుకుంటామో అలా ఒకరిని విడిచిపెట్టాలి, దూడగా విడిచిపెట్టాలి అని అనుకున్నాడు. అందుకని ఆ వత్స రూపంలో వచ్చినటువంటి వాడే పార్థుడు. ఆయన పృథ అని పేరు కుంతీదేవికి. అంతకుముందు ఆయన ఆవిడ ఏ తండ్రి గారికి జన్మించిందో అక్కడ పృథ అన్న పేరు. ఆ పృథ యొక్క కుమారుడు కాబట్టి పార్థుడు. ఆ పార్థుణ్ణి వత్స రూపంలో విడిచిపెట్టాడు. ఆ దూడ ఏం చేసింది? ఆవు దగ్గరికి వచ్చి పొదుగు పెట్టి ఆ పొదుగు దగ్గరికి వెళ్ళి తన నోటితో గుద్దింది. ఎప్పుడు? ఎప్పుడు పాలు ఆవు విడిచిపెడుతుందో అప్పుడు. ఆవు పాలన్నీ పితికేసిన తర్వాత, దూడ కూడా తాగేసిన తర్వాత ఇంకో గంట కూడా అవ్వకుండానే మళ్ళీ వెళ్ళి గుద్దింది అనుకోండి, ఎలా విడిచిపెడుతుంది? దేశము కాలము ఉంటాయి. ఎప్పుడు అది విడిచిపెట్టచ్చో, ఎప్పుడు తనకి అవసరమో తను ఆకలితో ఉండాలి, అప్పుడు ఆ కాలము యోగ కాలము. ఆ సమయం వచ్చింది. ఎప్పుడొచ్చింది? కర్తవ్యత విమూఢుడయ్యాడు అర్జునుడు. ఎలా అయ్యాడు? అసలు అరణ్యకాండ దగ్గర నుంచి, అరణ్య పర్వం దగ్గర నుంచి ఆది పర్వంలో మొదలుపెట్టినటువంటి కథ మాత్సర్యాలతో మొదలు కదండి అసలు మహాభారతం. ఆది పర్వంలో వినతా కద్రువాల యొక్క మాత్సర్యం, చిట్ట చివరికి ఒకళ్ళనొకళ్ళు చంపుకునేటటువంటి జ్ఞాతులుగా మారడం, గరుత్మంతుడు, పాములు, అక్కడ మొదలుపెట్టారు మహానుభావుడు వ్యాస భగవానుడు. ఈ వైరం మొదలు పెడితే ఎక్కడెక్కడుతుందో పునాది అక్కడేసి తర్వాత దాన్ని కౌరవ పాండవ సంగ్రామంగా మార్చారు. అర్జునుడు అస్త్రాల్ని అదే పనిగా సంపాదించాడు. దేని కొరకు? కురుక్షేత్ర యుద్ధం వస్తుంది, కురుపాండవ సంగ్రామం జరుగుతుంది. జరిగినప్పుడు నేను ఈ కౌరవ వీరులందరినీ కూడా సంహరించవలసి ఉంటుంది. అందుకొరకు ఆయన సిద్ధపడ్డాడు, ఇన్నిటినీ పొందాడు. ఎప్పుడెప్పుడు చంపేస్తానా అని ఆకలి కొన్న పెద్ద పులిలో ఉన్నాడు. ఆ సమయం రానే వచ్చింది. కృష్ణ భగవాను వేడుకున్నాడు, నువ్వు నాకు సారథిగా నిలబడు అన్నాడు. కృష్ణుడు సారథిగా ఉన్నాడు. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది. ఎంత ఉత్సాహంతో వెళ్ళి చంపాలి ఇప్పుడు అర్జునుడు. అలాంటి వాడు అక్కడ దాకా వెళ్ళి
సారథ్యం చేస్తున్న కృష్ణుణ్ణి సారథిగా ఆయన కర్తవ్యం ఏమిటో అది నెరవేర్చవలసిన ప్రశ్న ఒకటి చేశాడు. మొదట చెప్పింది అదండి. ఏమయ్యా, మనం కురుక్షేత్ర యుద్ధ భూమిలోకి వచ్చాం కదా, నేను ఒక్కసారి బాగా తేరిపారి చూడాలనుకుంటున్నాను ఉభయపక్షాల్లో వీరుల్ని, కాబట్టి రెండు పక్షములకు మధ్యలో రథాన్ని నిలబెట్టు అన్నాడు. రథి ఏం చెప్తే అది వినాలి సారథి. కాబట్టి కృష్ణ భగవానుడు రథాన్ని అక్కడికి తీసుకెళ్లి నిలబెట్టాడు. ఇప్పటి వరకు అర్జునుడిలో ఉన్న స్థితి వేరు, కర్తవ్యమునకు కట్టుబడి ఉన్నాడు, తన ధర్మమునకు తాను కట్టుబడి ఉన్నాడు. క్షత్రియుడుగా శత్రు సంహారం చెయ్యాలి, ఎవరు లోకకంటకులో వాళ్ళని పరిమార్చాలి, ఎవరు ధర్మం తప్పారో వాళ్ళని నాశనం చెయ్యాలి, లోకంలో మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టాలి. తన ధర్మానికి తాను కట్టుబడి ఉన్నాడు. అకస్మాత్తుగా పాండిత్య రూపంలో, అంటే బుద్ధి రూపంలో, పెద్ద వాగ్వైభవ రూపంలో ఆయనని అజ్ఞానము ఆవహించింది. అది మోహః, మోహము అన్న మాట అక్కడ పుట్టింది. మోహము అంటే అజ్ఞానము, ఏది ఉండకూడదో అది ఉండడం. అదే కదండి లోకమంతా ఉన్నది. కాబట్టి భగవద్గీత అక్కర్లేదని ఎవరంటారు? కాబట్టి ఇప్పుడు ఆయనకు అది కలగగానే ఆయన ఇంకొకలా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎంత గొప్పగా మాట్లాడాడో తెలుసా అండి? ఏం మామూలుగా మాట్లాడాడు అనుకుంటున్నారా? ఇప్పుడు నేను భగవద్గీత అంతా చెప్పే ప్రయత్నంలో ఏం లేనుగా. ఒకసారి ఆ భగవద్గీత యొక్క వైభవాన్ని సింహావలోకనం చేయడం వరకే. ఆయన అన్నాడు, అయ్యయ్యయ్యో, దేహబంధుత్వాన్ని మొదలుపెట్టాడు. దేహబంధుత్వంతో మొదలుపెట్టడానికి ఇదే అశాశ్వతం. ఈ అశాశ్వతమైన దానికి మళ్ళీ అశాశ్వతమైన వాటితో ఓ ముడి వేసి అన్నాడు. అదిగో మా తాతలు, మా గురువులు, మా సోదరులు, మా బంధువులు, ఎందుకు వీళ్ళందరినీ చంపేయడం? వీళ్ళందరినీ చంపేసి నేను నెత్తుటి కూడు ఆ రాజ్యాన్ని తీసుకున్నాననుకో, నాకేమిటి కలిసి వస్తుంది అని ఆశ్చర్యకరమైనటువంటి మాట ఒకటి ప్రతిపాదన చేశాడు. నేను ఇప్పుడు వీళ్ళందరినీ చంపేశాననుకో, ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళకి భర్తలు ఉండరు. ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళకి భర్తలు లేకపోతే కులకాంతలని అన్యులు చేపట్టేస్తారు. అన్యులు చేపట్టేస్తే కుల సంకరం అయిపోతుంది, వర్ణ సంకరం అయిపోతుంది. ఎవరికి ఎవరు జన్మించారో తెలియదు. తెలియకపోతే ఈ చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు చూసావా, వీళ్ళందరూ ఊర్ధలోకాలు చేరుతారు. లుప్తపిండోదక క్రియాహ, అది అక్కడ పెద్ద మాట. అందుకని యోగం అయింది, అర్జున విషాద యోగం ఎందుకైందంటే అయోమయ అవస్థ. చంపేస్తానని ఓ మాట అంటున్నాడు, నాకెందుకయా చంపడం అని ఓ మాట అంటున్నాడు. చచ్చిపోవడం అంటే లేకుండా పోవడం కాదని తనే చెప్తున్నాడు. ఎందువల్ల చెప్తున్నాడు? వీళ్ళందరూ ఎక్కడికో చేరుతారంటున్నాడు. అంటే శరీరం చచ్చిపోతుంది తప్ప దానిలో ఉన్న జీవుడు చావడు, ఆయన ఎక్కడికో వెడతాడని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకుంటున్నవాడు శాస్త్రం ఏం చెప్పిందో అప్పుడు నేను అదే చేయవలసి ఉంటుందన్నది మాత్రం మర్చిపోయాడు. ఇది కర్తవ్యాన్ని మర్చిపోవడం అంటే అని అన్నాడు. పతంతి పితరం హేషాం లుప్త పిండోదక క్రియాహ, వీళ్ళు పైనుంచి కింద పడిపోతారయా రేపు పొద్దున్న. వీళ్ళకి పిండ ప్రదానం చేసేవాడు ఉండడు. ఎందుకు ఉండడు? వీళ్ళ యొక్క కులకాంతలు ఎవరున్నారో ఆ కాంతల్ని పరులు చెరబడతారు, లోకమంతా వర్ణసంకరం అయిపోతుంది. ఇప్పుడు అకస్మాత్తుగా తాను ఏ నిర్ణయానికి వచ్చాడంటే, తాను అసలు సనాతన ధర్మ వ్యవస్థనంతటినీ నాశనం చేసేవాడిని అయిపోతున్నాను, తన కర్తవ్యం తాను మర్చిపోయాడు. మీరు భగవద్గీత ప్రారంభము ఎందుకు యోగమైందో మీరు పట్టుకోవలసి ఉంటుంది. కర్తవ్యము వేరు, బాధ్యత వేరు. కర్తవ్యమునకు బాధ్యతకు తేడా ఏమిటో తెలుసా అండి? మీరు చెయ్యవలసింది మీరు చేస్తే కర్తవ్యం, మీరు చెయ్యవలసింది కాకుండా చాలా దూరం అల్లుకుపోయి వెళ్ళిపోతే బాధ్యత. నా కొడుక్కి ఉపనయనం చేయడం నా కర్తవ్యం, నా కొడుక్కి గాయత్రి ఉపదేశం చేయడం నా కర్తవ్యం, నేను సంధ్యావందనం చేయడం నా కర్తవ్యం, నా కొడుకుని సంధ్యావందనం చెయ్యమని చెప్పడం నా కర్తవ్యం. వాడు సంధ్యావందనం చెయ్యకపోతే వాడు త్రాగటానికి పాలు ఇవ్వకు, వాడు సంధ్యావందనం చేసే వరకు నువ్వు సంధ్యావందనం చేసుకుని వచ్చాక పాలిస్తానంటూ ఉండు అని చెప్పడం నా భార్యకి నా కర్తవ్యం. ఎన్ని చెప్పినా వాడు సంధ్యావందనం చేయకపోతే వాడి గురించి బెంగ పెట్టుకుని నేను సంధ్యావందనం మానేస్తే బాధ్యత తలకెత్తుకున్నట్టు. బాధ్యత నిన్ను పాడు చేస్తుంది, కర్తవ్యం నిన్ను పైకెత్తుతుంది, అంతే తేడా.
నేను చేసేది చేశానా, అందులో త్రికరణ శుద్ధిగా రాజీ లేకుండా నేను ఏది చెయ్యాలని శాస్త్రం చెప్తోందో దాన్ని ధర్మం అంటారు. అందుకే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటూ మొదలవుతుంది. ఈశ్వరుడు కానీ ఈశ్వర ప్రోక్తమైన శాస్త్రము కానీ దేని కొరకు? కేవలము ధర్మబోధ కొరకు. అన్ని దేన్ని ప్రబోధం చేస్తాయి? ధర్మాన్నే ప్రబోధం చేస్తాయి. అటువంటి ధర్మాన్ని తానిప్పుడు ఆచరించాలి. ఏమిటి తన ధర్మం? తాను క్షత్రియుడు, తాను అన్యాయం చేసినటువంటి వాడు, దురాగతములు చేసినటువంటి వాడు, తనది కాని రాజ్యాన్ని అనుభవిస్తున్నవాడు, అమర్యాదగా ప్రవర్తించేవాడు, సరి అయిన శీలము లేనివాడైనటువంటి దుర్యోధనుణ్ణి అతన్ని ఆశ్రయించిన వాళ్ళని తాను పరిమార్చాలి. ఇప్పుడు అది మానేసి తాను ఒక కొత్త ధర్మాన్ని పట్టుకున్నాడు, అహింస అన్న ధర్మం ఒకటి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఎందుకయ్యా నాకు ఇదంతా, నాకెందుకు ఈ నెత్తుటి కూడు నాకొద్దు అని తాను ఊరుకుంటే బాగానే ఉండేది. ఏదో కొంతవరకు కృష్ణ పరమాత్మ బోధ చేస్తే సరిపోయేది ఆయనకి. ఆయన ఏమన్నాడంటే, అంతకన్నా ముందుకు అడిగేసి, ఇదిగో వీళ్ళందరూ చూసావా, వెళ్ళి పైలోకంలో కూర్చుంటారు, పితృలోకాలకి చేరిపోతారు, స్వర్గానికి ఎడతారు కదా మరి యుద్ధంలో చచ్చిపోయిన వాళ్ళు, వీళ్ళని చంపి నేను స్వర్గానికి పంపుతాను, అక్కడ వరకు బాగానే ఉంటుంది, తర్వాత లోకం నాశనం అయిపోతుంది. ఎందుకు నాశనం అవుతుంది? లుప్తపిండోదక క్రియాహ, వీళ్ళకి పిండమి పెట్టేవాడు ఉండడు, వీళ్ళ కులకాంతలు చెరపబడతారు, దానివలన వర్ణ వ్యవస్థ అంతా సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఎందుకు నాకు ఆ పాపం, నేను చెయ్యను. ఇప్పుడు చంపేయడం అంటే శరీరాన్ని చంపడమే కానీ లోపల ఉన్న జీవుడు చెనకబడేవాడు కాడు అన్నది అర్జునుడు అంగీకరిస్తున్నాడు కదండి. కానీ తన కర్తవ్యం అన్నది కూడా శాస్త్రంలో చెప్పింది ఒకటిగా, తన కర్తవ్యం తాను చేసుకుంటూ వెళ్ళడమే. ఆనాడు యుద్ధ భూమిలో అదే ఆయన కర్తవ్యం. మీరు ఒకటి ఆలోచించండి, నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను, ఆ ఉద్యోగం చేసేటప్పుడు నేను ఒక MRO ఆఫీసులో పనిచేస్తున్నాను అనుకోండి, 200 రూపాయల ఆదాయం ఉన్న వాళ్ళకి ఈ రంగు రేషన్ కార్డు ఇవ్వండి అని అన్నారనుకోండి. అంత ఆదాయం కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నా పాపం చాలా కష్టాల్లో ఉన్నాడు, ఆయనకు రేషన్ కార్డు ఆ రంగుది ఇచ్చేద్దాం అని నాకు అనిపించింది అనుకోండి. అలా ఇచ్చేస్తే నేను తప్పు చేసిన వాడిని, నిబంధన ఏం చెప్పిందో అది నేను పాటించాను అనుకోండి, అలా ఇవ్వకూడదమ్మా, మీరేమనుకోవద్దు, నాకు ఆ అధికారం లేదు, నేను ఇవ్వకూడదు అని ఇవ్వడం మానేశాను అనుకోండి, నా కర్తవ్యం నేను చేసినట్టు. కర్తవ్యం చేసిన వాడికి పాపపుణ్యముల యొక్క సంగము ఉండదు. కర్తవ్యతానిష్ట అన్న మాటకు అర్థం అది. ఇప్పుడు తలారి అని ఒక ఆయన ఉంటాడు, ఆయన కర్తవ్యం ఏమిటో తెలుసా అండి? ఉరేసేయడమే. తప్పు చేసిన వాడిని ఉరేయమంటారు. చెట్ట చివరికి ఎవరు చంపేస్తారు ఆ వ్యక్తిని? తలారి చంపుతాడు. తలారి తన జీవితంలో 20 మందినో 25 మందినో ఉరి తీసేస్తాడు. ఆ ఉద్యోగంలో ఉండగా 20 మందినో 25 మందినో చంపేసినటువంటి తలారి ఖాతాలో మనుష్యుల్ని చంపిన పాపం పడుతుందా? పడదు. ఎందుకు పడదు? ఆయన కర్తవ్యాన్ని ఆయన నిర్వహించాడు. దేశ సరిహద్దుల్లో సైన్యం మొహరించుంది, అవతల వాళ్ళు తుపాకులు పేల్చారు, శత్రుదేశం వాళ్ళు శతఘ్నులు పేల్చారు. అరేరేరే, అహింసతో స్వాతంత్రం తెచ్చుకున్నటువంటి మహాత్ముడు పుట్టిన భూమి, ఈ చెంప కొడితే ఇంకొక చెంప చూపించమన్న మహాత్ముడికి వారసులం, మేము తుపాకులు పేల్చడమా అని వాళ్ళు విసిరించారనుకోండి, అప్పుడు అది అహింస అవుతుందా? అది కర్తవ్యం అవుతుందా? అది కర్తవ్యం కాదు. అప్పుడు వాళ్ళు తుపాకులు పేల్చడమే వాళ్ళ కర్తవ్యం. ఇప్పుడు వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చెయ్యాలి, ఎవడు చెయ్యవలసిన పని వాడు చెయ్యడమే కర్తవ్యం. అందులో తాను చెయ్యవలసిన పనిని మాని ఏ కారణం చేతనైనా ఇంకొకరు చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని తన మీదకి ఎత్తుకున్నవాడు స్వధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మాన్ని నెత్తికొత్తుకున్నవాడు. అది ఎప్పటికీ భయావహ, అది నీకు భయాన్నే సృష్టిస్తుంది. భయము సంసారము, సంసారము మరణహేతు, మళ్ళీ పునర్జన్మని కల్పిస్తుంది. అందుకని నీ ధర్మమునందు నువ్వు నిలబడు. భగవద్గీత అంతా ధర్మ ప్రబోధం, కర్తవ్య ప్రబోధం. ఇప్పుడు కర్తవ్యము నుంచి విమూఢుడయ్యాడు. మీరు చూడండి, సాధారణంగా మీరు ఎవరిని అడగండి, ఎక్కడ కదపండి, మీకు ఇంకా కొంచెం తక్కువ అనుభవం ఉంటుంది. ఎక్కడైనా ప్రవచనాలు చేసినటువంటి పాపము చేత నాబోటిగాడికి అనుభవం ఎక్కువ ఉంటుంది.
ఒక్కసారి మీతో మాట్లాడాలండి అంటారు. తపకుండా చూద్దాంలేండి అమ్మా, 5 రోజులేగా ఉంటాను, అంత అవకాశమే ఉంటుంది అని మొదట అంటాం. 3వ నెంబర్ స్థానిక భద్రతా సూచనగా ప్రమాద పతాకం ఎగరేసినట్టు.